ఓహో హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. వామో గ్రాని అక్క ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు? ఈ రోజు మీ అందరితో కంటైనర్ లో ఓపెన్ చేపిస్తున్నా. కంటైనర్లా? కంటైనర్లు అంటే ఏంటి గ్రాని? చూపిస్తా చూడరా, ఇదిగో ఇక్కడ ఉన్న రెండు కంటైనర్లు చోట భీమ ఓపెన్ చేస్తాడు. ఇందులో ఏదైనా తేడాగా వచ్చిందంటే నేను తినేస్తా. అంటే గ్రాని నాకు అర్థం కాలేదు, నువ్వేమంటున్నావు? అయ్యో గ్రాని, ఇప్పుడు ఎవరైనా కంటైనర్ లో వచ్చిందనుకో వాళ్ళని మాత్రం పీక తినేస్తావా ఏంటి? ఎవరి దాంట్లో వచ్చిందో డైమండ్ చూద్దాం. ఫస్ట్ అయితే రెండు కంటైనర్లు చోట భీమ్ కి, అలాగే రెండు కంటైనర్లు నోబితాకి, అలాగే రెండు కంటైనర్లు లిటిల్ సింగానికి, అలాగే రెండు కంటైనర్లు డోరేమాన్ కి, అలాగే రెండు కంటైనర్లు నీకు రరే ట్రై స్టార్. అయ్యో గ్రాని ప్లీజ్ గ్రాని, నా ఫేస్ రివీల్ చేయి, మాకు వామో నీకు దండం పెడతా. నువ్వు గనక కంటైనర్ లోపల చేయకపోతే నేను నీ ఫేస్ రివీల్ చేస్తా. అయ్యో గ్రాని నీకు దండం పెడతా, నా ఫేస్ రివీల్ చేయి మాకు. సరే సరే చెయ్యను, నువ్వు ఓపెన్ చేయి. అలాగే మా బుజ్జి గోస్ట్ గడికిన కరెంట్ కంటైనర్లు ఇచ్చా, అలాగే పత్రుకి, అలాగే మోటుకి, అరే మోటుకి ఇంకో స్టిక్కర్ పోయిందే ఇంగల్, అలాగే పిన్షాన్, అలాగే రెడ్, ఇది వచ్చేసి డిజాడా, ఇది వచ్చేసి ఇంకా ఎవరికబ్బా, ఆ షిన్షాన్, అరే మోటు అని ఇంకా రాలేదు, మోటు అని ఆ పత్రులు అని రావాలి. ఓం బి పుస్కో. అయ్యో పతులు, ఏంటి ఉన్నట్టుండి ఇక్కడ పడ్డా? అరే గ్రాని అక్క ఎగిరిది ఇక్కడ ఉంది. ఓ గ్రాని అక్క, ఏంటి మమ్మల్ని ఇలా పిలిచావు? ఓ అక్కయ్య, మిస్టరీ కంటైనర్ సా, ఏది తమ్ముడు? ఇది వచ్చేసి నీ కంటైనర్ లో ఇంకో దాంట్లో పిక్చర్ వేయడం మర్చిపోయా. అలాగే ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం ట్రై స్టార్. ఓకే గైస్, ఇప్పుడైతే మన గ్రానీ మిస్టరీ కంటైనర్స్ ఓపెనింగ్ అన్నమాట. గైస్ చలో ఇక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ గైస్ ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, 5K లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ని తాళ్ళ పెట్టుకోండి. ఓకే లెట్స్ గో. ఫస్ట్ అయితే మన చోటా భీమ్ వెళ్ళు. ఫస్ట్ దానికి అయితే ఒక స్టిక్కీ బమ్ వేసా, ఇంకో స్టిక్కీ బమ్ వేసా, ఇప్పుడు వెళ్ళి వెనకకెళ్ళి దాక్కుంటున్నా. ఉడే లిటిల్ సింగ్, మాగరా ఎక్కడికి రా పారిపోతున్నావు? మామయ్య మామయ్య ఇక్కడ కొట్టి దాక్కుంటా, ఇప్పుడు పేల్చు తాగండి. ఓం భీమ్ బుష్ బుష్. అడ్డి పేలిపోయింది. అయ్యి మామయ్య పేలిపోయింది, ఒకేసారి వెళ్ళి చూసేస్తా. అయ్యయ్యో ఈ కానీ పేలిపోయిందా? పర్వాలేదు, అయ్యి మామయ్య సూపర్ కార్ వచ్చింది నాకు మిస్టరీ కంటైనర్ లో. అయ్యి ఇప్పుడు ఎక్కడ దీని పోయి, అయ్యి ఎక్కేసా? అరే సూపర్ అండి కాదు, థ్యాంక్ యూ గోస్ట్. అరే గోస్ట్ కాయ గ్రాని అక్కాయ్. అరే కానీ ఎట్లా తీస్తాడు దీని బయటికి? అబ్బా కొత్త కార్ డామేజ్ అయిపోయింది. మామయ్య తర్వాతకి నువ్వేటి నాకు తీయడం రావట్లేదు. చెల్లెండి ఇక్కడ ఇంకోటి ఉండి, ఇది కనుక పేల్చినాం. అది ఒకటి, అబ్బా రెండు, అది రెండు అట్కిచ్చా. అప్పుడు పోతున్నా పోతున్నా పోతున్నా. అమ్మయ్యా తొందరగా. ఆ మామయ్య ఇది ఇంకా పేల్చున్నా, ఆల్ బెస్ట్ చెప్పు. ఆల్ బెస్ట్ రా. ఓకే పేల్చిన్నా, అది పేలిపోయింది అనుకుంటా. అయ్యి మామయ్య ఇప్పుడు వెళ్తున్నా. అయ్యి అరే ఏంటి ఇందులో ఏం రాలేదు? మామయ్య నా దాంట్లో కాలి గంటలు వచ్చింది. అయ్యో గ్రాని అక్కయ్, ఒకటి ఏమో ఖాళీకి వచ్చింది, ఇంకొకటి ఏమో బైక్ వచ్చింది, డైమండ్ ఎక్కడా రాలేదు. సరే గ్రాని అక్క వెళ్తున్నా. ఓకే గాయస్, ఇప్పుడైతే ఒక స్టిక్కీ బాంబు వేసా, ఇంకో స్టిక్కీ బాంబు గినికి వేస్తున్నా. అడ్జస్ట్ ఇంకో స్టిక్కీ బాంబు గినిక అతికిచ్చా, ఇప్పుడు నేను వెళ్ళి పేల్చుతా. అరే ఇది మామయ్య కారు లాగే ఉంది, ఇది ఇంకా పేయిపోయిందా? పర్వాలేదు లేండి, మామయ్యకి రెండు కంటైనర్లు ఉన్నాయో, అందులో ఏమొస్తాయో. ఎప్పుడైతే కంటైనర్ ని పేలుస్తున్నా. అరే ఇప్పుడు పేలిపోయింది, వెళ్ళి చూడాలి. మావయ్య మావయ్య ఏమొచ్చుంటది? అరే రే ఇందులో మంచి సూపర్ కార్ వచ్చింది, దీన్ని నేను ఎప్పుడు ఎక్కి తోలుతా. భలే ఉంది కారు మాత్రం, అరే సూపర్ గా ఉంది కారు. మావయ్య గ్రాని ఆల్ ద బెస్ట్. అరే గ్రాని ఏది మావయ్య? అరే మోటు పత్రులు అనేలుగా లేరు, ఎక్కడికి వెళ్ళుంటారు? నాకు తెలిసి చూసుకెళ్ళుంటారు. ఇప్పుడు నేనే ఇంకో కంటైనర్ ఓపెన్ చేయాలి, ఇది గినుక ఓపెన్ చేసేస్తున్నా. అరే ఒకటి కింద పడ్డది ఏంటి? ఒకటి రెండు, ఇప్పుడు వెళ్ళిపోదాం పద, మళ్ళీ మనం అదే ప్లేస్కి. ఇప్పుడు పేల్ చేస్తున్నా. ఒకటి రెండు మూడు, బూమ్ బూమ్ బ్లాస్ట్.
ఓకే గాయస్ అదైతే పేలిపోయింది, ఇప్పుడు నేనైతే వెళ్తున్నా. అరే ఇక్కడ ఏంటి, ఇందులో ఏదో రాయి ఉంది. అయ్యో మామయ్య ఇదేదో గ్రానైట్ రాయి ఇచ్చాడు ఇక్కడ. అరే రే చా ఫ్రెండ్స్ ఏంటి మన దాంట్లో. అరే గాయస్ మన ఫస్ట్ కంటైనర్లో అయితే మంచి కార్ వచ్చింది, సెకండ్ కంటైనర్లో ఏదో గ్రానైట్ వచ్చింది. అయినా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ నా కోసం పంపించినందుకు. ఒరే ఇప్పుడు లిటిల్ సింగం గడు, లిటిల్ సింగం ఎక్కడున్నావో రారా. ఓకే ఇప్పుడు నేనైతే వచ్చేసా. నా పేరే లిటిల్ సింగం. గాయస్ ఇక్కడైతే చూస్తున్నాడైతే కంటైనర్ అయితే ఉంది. ఈ కంటైనర్ కి స్టిక్కీ బాంబులు అయితే వేసేద్దాం, తొందర తొందరగా అయితే వెళ్ళి పేల్చుదాం. ఓకే మీరైతే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే పెళ్లి పేల్చేస్తున్నా. ఫస్ట్ కంటైనర్ ఏమొస్తుందో, ఒకటి రెండు మూడు బ్లాస్ట్. ఓకే గాయస్ ఎప్పుడైతే నేనైతే పెంచితే అనమాట, వెళ్ళేది చూసేద్దాం ఇందులో ఏముందో. అరే చా ఏంటి ఇక్కడ ఏమీ లేదు. అరే ఫస్ట్ కంటైనర్ అయితే ఖాళీ అయితే వచ్చింది, ఇప్పుడు సెకండ్ కంటైనర్లోకి అయితే పెంచేద్దాం. ఒకటి రెండు మూడు స్టిక్కీ బాంబ్స్ వెళ్ళాలి. ఓకే స్టిక్కీ బాంబ్స్ అయితే వేసేద్దాం. ఇప్పుడైతే జల్దీ జల్దీగా వెళ్ళైతే మనం దాన్ని అయితే పెంచేద్దాం. ఇప్పుడు మళ్ళీ పెంచేదా, అది పేలిపోయింది అనుకుంటా, వెళ్ళి చూసేద్దాం. ఓకే ఇప్పుడైతే నేనైతే వెళ్తున్నాను అనమాట, అది అయితే పేలిపోయింది. ఇందులో ఏమొచ్చింది ఇంతకీ. అరే బుల్లెట్ బైక్ లాంటిది ఒక బైక్ అయితే వచ్చేసింది గాయస్. మనకైతే అందరూ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లిటిల్ సింగం ఫ్యాన్స్ ఉన్నా మావయ్య కంగ్రాచులేషన్స్. అరే సారీ సారీ, థ్యాంక్ యూ మావయ్య. అలాగే గ్రానీ అక్క నీకు థ్యాంక్ యూ. అరే గ్రానీ అక్క ఎక్కడికో పోయింది. ఇప్పుడు కంటైనర్ వచ్చేసి డోరేమోన్ ఇదే వచ్చేసే పక్కిందకి. ఓకే గాయ్స్ ఇప్పుడైతే నాకు రెండు కంటైనర్ వేరు పేల్చుతున్నా, ఒకటి రెండు. ఫస్ట్ అయితే దెబ్బ దెబ్బ వేసేసా. అరే లిటిల్ సింగం థ్యాంక్ యూ రా చెప్పినందుకు నా కంటైనర్స్ అని చెప్పి. ఇప్పుడు చూడు గాయ్స్ పేల్చేస్తున్నా, ఆగండి ఇక్కడ రాకున్నాం. అది పేల్చేసా. ఓకే ఇప్పుడైతే నేనైతే వెళ్తున్నా అనమాట. అరే ఇందులో ఏమొచ్చింది చూద్దాం. అరే నాకైతే భలే మంచి టైం మిషన్ వచ్చింది. అరే అరే ఏంటి ఇక్కడికి వచ్చా మళ్ళీ. అమ్మో నా టైం వేసింది, అండి టైం ట్రావెలింగ్ చేస్తుంది. ఒక్క నిమిషం ఆగండి. అబ్బా అమ్మా అయ్యా ఇది దీన్ని బయటికి తీయాలా. అది ఇలాగేనా ఎక్కు అది. సరేనా డోరేమాన్ నేను వెళ్తున్నా. అమ్మో గ్రానీ అక్క లోపల నా ఫేస్ రివీల్ చేసింది అనుకోని బిస్కెట్ అయిపోతా. సర్లే నువ్వు ఓం భూమి బుసుకో, ఏం పర్వాలేదు. ఒకటి రెండు రెండు స్టిక్కీ బాంబులు వేసేసా, ఇందులో ఏమొస్తుందో చూద్దాం. అరే ఇప్పుడు అందులో ఏమొస్తుందో చూద్దాం, పేల్చేద్దాం. అరే ఇప్పుడు అందులో ఏముందో వెళ్ళి చూసేద్దాం. వాంబో ఇప్పుడు అందులో ఏమొచ్చిందా, ఏమొచ్చింది. హాయ్ కార్ వచ్చేసింది. థ్యాంక్ యూ గ్రానీ అక్క నా కోసం కార్ ఇచ్చినందుకు. ఒరే ఒరే ఇది రేసింగ్ కార్ బాబు. ఒరే బాబురు ఏమన్నా స్కిడ్ కొడుతుందా ఇది. ఒరే సూపర్ సూపర్ ఉంది కారు. అమ్మయ్య థ్యాంక్ యూ గ్రానీ, థ్యాంక్ యూ సో మచ్ నా కోసం మీ కార్ ఇచ్చినందుకు. సర్లేండి గాయస్ ఇప్పుడు ఇంకో కంటైనర్ గినుకుంది కదా, అది గినుక పేల్చేద్దాం. వాంబో ఇందులో గినుక నా ఫేస్ రివీల్ అవ్వకూడదు దేవుడా, ప్లీజ్ దేవుడా. ఓం బీమ్ బూస్ అరే ఏదో ఒకటి. అమ్మయ్య ఇప్పుడు తొందర తొందరగా అయితే వెళ్దాం అనమాట, తొందరగా వెళ్ళి అయితే పేల్చేద్దాం. అందులో ఏమొస్తుందో చూద్దాం. అది ఇప్పుడైతే పేల్చేస్తున్నా. అరే ఇప్పుడైతే కంటైనర్ పేల్చేసి అందులో ఏముంది. అరే లోపల ఏమీ లేదా. అరే ఏంటిది లోపల ఏం లేదు. సర్లేండి గాయస్ మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రానీ అక్క అయితే నా ఫేస్ రివీల్ చేయలేదు, అది నాకు చాలా సంతోషంగా అవుతుంది. అండ్ గాయస్ ఫేస్ రివీల్ కావాలంటే ఇన్స్టాగ్రామ్కి అయితే ఫాలో చేయండి, అందులో మేబీ చేయొచ్చు అనుకుంటా. త్వరలో అయితే చేస్తా, నేను ఒక ఫోటో అయితే అప్లోడ్ చేస్తాను మన సిల్వర్ ప్లే బటన్ పట్టుకొని అయితే. వెళ్ళైతే ఫాలో చేయండి. అండ్ ఒరే గోస్ట్ నువ్వేరా ఇప్పుడు వెళ్ళు. కోతి వేసలు మానుకోలేదా. ఏంట్రా కోతి వేసలు, సర్లే రారా బయటికి వెళ్దాం. అవును అన్నయ్య బయటికి వెళ్దాం పద, ఇందులో ఏదో ఎలక సచ్చిన వాసన వస్తుంది పద పద. అయ్యో నా ప్రాణమిత్ర మోటు నేను వెళ్తున్నాను, అందులో ఏముందో చూసేసేస్తా.
అయ్యో ఫ్రెండ్స్, పతులు ఫ్యాన్స్ ఇంత ముందున లైక్ చిప్ స్కిప్ చేసుకోండి. ఓకే, ఇప్పుడైతే నా పతులుకి మొహమ్మీని వేసిద్దాం. అది ఓ ఏందో కాదండి, స్టిక్కీ బాంబులు వేసాం. అరే రే, ఏంటి కంటైనర్ ఇలాంటి పడ్డది? మనకు సంబంధం లేదు, మనకు ఆ గ్రానీ యొక్క ఏ సూపర్ కంటైనర్ ఇచ్చిందో ఏంటో పెళ్లి చేద్దాం. ఇప్పుడైతే వెళ్ళి చూసిద్దే మందులేమి ఇచ్చిందో. అరే రే, ఏంటి ఇందులో ఖాళీ కంటర్ ఇచ్చింది? ఓ గోష్టక్కాయ, నువ్వు అయిపోయావే, నా చేతిలో నా ఖాళీ కంటర్ ఇస్తావా? ఇందులో ఏమైనా ఉందేమో చూద్దాం. అసలుకైనా కోపం ఎక్కువ ఇప్పుడు మాత్రం. అరే అసలుకైనా కోపం ఎక్కువ ఇప్పుడు గ్రాని అక్క ఏమైనా ఇవ్వకపోతే దాని సంగతి చెప్పేద్దాం. అందరైతే ఇప్పుడు చూసేదండి, పెళ్లి చేస్తున్నా. ఆగండి ఆగండి, లోపలికి వెళ్దాం. అమ్మో అమ్మో, ఆ ఇప్పుడైతే పెళ్లి చేస్తున్నా. అది పెళ్లి చేసి ఇప్పుడు వెళ్ళి చూద్దాం. బా ఇప్పుడైతే వెళ్తున్నా. ఇప్పుడు అందులో ఏమొస్తుందో ఏంటో. ఓ గ్రాని అక్క నా కోసం, అరే ఏంటి సైకిలా? అరే రే, రోజు సైకిల్ తొక్కి తొక్కి ఇంత పక్కగా అయిపోయా. అరే ఒక్కసారైనా బైక్ కొనియొచ్చు కదా. చా అదే బైక్ బైక్ పెట్టచ్చు కదా ఇందులో. ఏం కాదులేండి, సైకిల్ అంటే నాకు ఇష్టం, సైకిల్ అంటే నాకు ఇష్టం. చాలా బాగుంటుంది సైకిల్, చాలా చాలా బాగుంటుంది సైకిల్. అరే మోటు రారా, వెళ్ళి సైకిల్ మీద రౌండ్ వేసేద్దాం. అరే పతులు, నీకేట్రా సైకిల్ వచ్చిందో? అయ్యో, ఆ గ్రోనీ నాకు ఏమిస్తుంది ఏంటో, అదే ఆ గ్రానీ నాకు ఏమిస్తుంది ఏంటో, ఇప్పుడు వెళ్ళైతే చూస్తున్నా. అది నా ఫేస్ మీద నేను స్టిక్కీ బాంబ్ వేసుకోలేకపోతున్నారా పతులు? అయ్యో, అప్పుడు నాకు గ్లామర్ ఇప్పుడు లేదనుకుంటా. పర్వాలేదు లేండి, ఓ ఇప్పుడైతే పెంచుతా. ఒకటి రెండు మూడు పెంచేస్తున్నా. అది పెంచేసా? ఇప్పుడు అందులో ఏమొస్తుందో చూసేద్దాం వెళ్ళి. ఇప్పుడైతే వెళ్ళితే అందులో ఏమో చూసిందా, ఇందులో ఏముంది? ఆహా, నాకు కడుపు నిండిపోయేలాగా బర్గర్ ఉంది. ఈ రోజు నేను తినేసి. అరే రే గ్రాని అక్క, చాలా థ్యాంక్ యూ నా కోసం మంచిగా ఇచ్చినందుకు. నేను ఈరోజు ఇందులో కూర్చొని తినేస్తా మొత్తం. ఇప్పుడు నా ఫోటో పెట్టింది ఫస్ట్ టైం నాకంటే పెద్ద ఫోటో పెట్టారు నాది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే అది పెంచుద్దేమని మేదే అది. అరే నమ్ముంది పెంచేస్తున్నాయి నా కోసం. బుజ్జి గోస్ట్ ఏం పెట్టిందో ఏంటందులో? అదే బుజ్జి గ్రాని. బుజ్జి గ్రాని నా కోసం చాలా మంచిదే పెట్టాలని కోరుకుంటున్నా. ఇప్పుడైతే వెళ్తున్నా, అందులో ఏముందో ఏమో చూసేద్దాం చూసేద్దాం. అరే ఏంటి ఇందులో చిన్న పిల్లల బొమ్మలు పెట్టారు, నాకు తెలిసి. అదే గ్రాని ఎందుకు పెట్టావు? నేను చిన్న పిల్లని కాదు, ఈ పాపల బొమ్మలు నేను చేసుకోవాలి, నేను ఇంకా అబ్బాయిని. అరే రే, ఏంటబ్బా ఇలా చేసేసారు? చెల్లి నేను బొమ్మల కలెక్షన్లో యాడ్ అయిపోయిందిలే. అబ్బా ఈ దాంట్లో అయినా ఏమొస్తాయో ఏంటో, ఇదికింత పెంచేద్దాం. ఒకటి అలాగే రెండు. అది పెట్టేసా పెట్టేసా. ఇప్పుడు నేనైతే వెళ్తున్నా వెళ్తున్నా. అందులో ఏం దొరికిందో ఏమో. ఇది ఇంకా పెళ్ళిదా? అలాగే చూస్తుందని. అది పెళ్ళిదా? అందులో ఏమంటారు చూద్దాం. ఇప్పుడు అమ్మయ్య పెళ్లి చేసి అయిపోయింది, అందులో ఏమిందో ఏమో వెళ్ళి చూద్దాం. అరే హై, నా కేసం మినీ కార్ పెట్టింది గోస్ట్. అరే సారీ గ్రాని, గ్రాని అక్క థ్యాంక్ యూ నా కోసం కాలు పెట్టినందుకు. ఈ కాలు చాలా బాగుంది, భలే ముద్దుగా ఉంది. ఒరే రెడ్డాల కన్నయ్య, ఇప్పుడు నువ్వేరా? అయ్యయ్యో సారీ పతులు మామయ్య, చౌరీ చౌరీ. పతులు కాదు రాడి, నువ్వు బోటుని. అదే అదే ఎవరో ఒకరు చారీ. అరే గ్రాని ఇంకా రాలేదా? ఆ గ్రాని ఎప్పుడే వస్తా అన్నది, బిజినెస్ మీటింగ్ ఉంటే వెళ్ళింది. వామో, గ్రాని అక్కకి బిజినెస్ మీటింగ్ లేకపోయాంట. ఒరే రెడ్డి వెళ్ళరా. ఒరే ఇప్పుడు నాకేం వస్తుందో చూద్దాం, తొందరగా వెళ్ళితే. అది అది ఇప్పుడైతే పెంచేస్తా. ఆగండి ఆగండి ఆగండి, ఎలా పెంచాలి? ఫస్ట్ స్టిక్కీ బాంబు తీసుకోవాలి. నా ఫోటో మీద నేనే స్టిక్కీ బాంబులు వేసుకోవాల్సింది వచ్చింది. ఏం కాదు లేడు, ఇక్కడికైతే వెళ్ళి దొంగుందాం. అరే కంటే సరిపోదు. అరే ఇక్కడ డైమండ్లు ఉన్నాయి ఇందులో ఫోటో అనేది. సరే పెంచేసాయి, కందులు ఏమో చూద్దాం. ఓకే ఇప్పుడైతే వెళ్ళి పెంచేద్దాం చూద్దాం, వెళ్ళి చూద్దాం. అరే ఎవరు ఇందులో ఏం రాలేదు, ఇప్పుడు ఇందులో ఏమొస్తుందో చూద్దాం. అసలుకి నాకు చాలా కోపం ఎక్కువ, ఇప్పుడు కింద ఏమన్నా ఇవ్వకపోతే అన్ని పెంచేస్తా నేను ఒక్కటే. వాళ్ళకి ఒబ్బరికి ఇవ్వను, ఇప్పుడైతే పెంచేస్తున్నా. అది ఒకటి రెండు మూడు పెంచేసా, ఇప్పుడు చూద్దాం అందులో ఏముందో. అరే రే ఇందులోకెళ్తే ఏమీ లేదా ఏంటి? అరే అవును గాయ్స్, ఇందులోకి ఏమీ లేదు. ఓహా, నాకు అసలుకే మెంటల్ లేస్తుంది. ఇప్పుడు నేను చూడు అన్నిటిని పెంచేస్తా. ఒకటి రెండు మూడు అలాగే నాలుగు. నాకు పిచ్చి లేచేస్తుంది ఈ నాలుగు. ఈ గ్రాని, ఏ గ్రాని నా కంటైనర్లో నువ్వేమి ఇవ్వవా? ఇప్పుడు చూడు అన్ని కంటైనర్లు పెంచేస్తా, అందులో ఏమొస్తే అన్ని నేనే తీసుకుంటా. అది ఇప్పుడైతే పెంచుతున్నా. ఆహా పెంచేశాను, ఇప్పుడు నేను అందులో ఏమొచ్చినా నేనే తీసుకుంటా.
ఆహా ఇప్పుడైతే వెళ్తున్నా అన్నింటినీ పేల్చేసా. అరే రే ఏంట అన్నింటిలో గాలి కట్టర్లు వచ్చాయి. అయ్యయ్యో ఏమైంది ఇలా అయిపోయింది. అయ్యో గ్రానీ ఏమైంది అలా ఫైర్ అవుతున్నావు? అయ్యో క్షమించు గ్రానీ అక్క, వాడేదో తప్పు పని చేశాడు వదిలే. ఒరే ట్రై స్టార్, నువ్వు చెప్తే నేను వినను. మీ వాళ్ళు ఈ వీడియోకి పైకి లైక్ చేశారనుకో, అప్పుడు నేను వాడిని వదిలేస్తా. అప్పటిదాకా నేను వాడు తినేస్తా. ఒరే వస్తున్నా, అయిపోయావు. ఓకే గాయస్, ఈ మిస్టరీ కంటైనర్ వీడియో మీకు బాగుందా బాగాలేదా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే తెలుసు కదా 5K likes అయితే టార్గెట్ ఇచ్చింది గ్రానీ, అయితే అది 5K likes అయితే టార్గెట్ కంప్లీట్ అయితే చేయండి. అండ్ ఇలాంటి మిస్టరీ కంటైనర్ ఓపెనింగ్ వీడియోస్ అయితే చాలా రాబోతున్నాయి ఛానల్లో. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ బాయ్ గాయస్.